Namaste Sanbonani, my name is Aishwarya and welcome to my channel South Africa lo Telugu Ammayi. So ee roju mi andarki kuda oka manchi place chupiddam anukuntunnanandi. Memo Hartbeespoort vacham anamata. Ikkada chaala places untayi chuddaniki. Dantlo one of the places vachesi Harties Aerial Cableway anamata. Ante manaki cableway lo paina konda meeda varaku teeskeltaru. Chaala baaguntundandi pai nunchi view aithe matram. So view ela untundo ee video lo nenu meeto share chesukobothunnanu. Let's get into the video. So, ఇప్పుడు మీరు చూడబోయే కేబుల్ వే వచ్చేసి హార్ట్బీస్పోర్ట్ లో ఉండండి మేము ఉండేది మిడ్రాన్ నుంచి హార్ట్బీస్పోర్ట్ కి 73 కిలోమీటర్స్ అలా డిస్టెన్స్ ఉంటుందండి సో ఇక్కడ ఈ కేబుల్ వే నుంచి మీకు మంచి బ్యూటిఫుల్ సీనరీస్ అనేవి మీకు కనబడతాయండి సో నేను పైకి వెళ్ళినప్పుడు అన్ని చూపిస్తాను ఈ కేబుల్ వే స్ట్రెచ్ వచ్చేసి 1.2 కిలోమీటర్స్ లాంగ్ ఉండండి హార్టీస్ కేబుల్ వే అంటారు దీన్ని సో ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న కేబుల్ కార్ వెళ్తుంది సో ఇప్పుడు మనం కూడా ఈ కేబుల్ కార్ లోనే పైకి వెళ్ళబోతున్నాము మగలీస్బర్గ్ మౌంటైన్స్ మీదకి వెళ్ళబోతున్నాం మనం సో ఫస్ట్ అయితే వెళ్ళి టికెట్ తీసేసుకుందామండి ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి 240 ర్యాండ్స్ పర్ పర్సన్ అండి కిడ్స్ కి అయితే 150 ర్యాండ్స్ పర్ పర్సన్ ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఇంతకు ముందు ఇలాంటి కేబుల్ కార్స్ ఉండేవంటండి బట్ దీన్ని ఏంటంటే మనకి 2010 లో కంప్లీట్ గా రీమోడల్ చేసేశారు కేబుల్ వేకి వెళ్ళే ముందు ఇక్కడ ఒక జిరాఫీని చూపిస్తున్నానండి మీకు చూసారా ఎంత బాగుందో జిరాఫీ ఈ కేబుల్ వే పక్కనే ఇక్కడ కొంచెం ప్లేస్ లో ఈ జిరాఫీని పెట్టారండి చాలా బాగుంది చూడడానికి అసలు అది అలా వెనక్కి వెళ్ళిపోయి దాక్కుంటుంది మమ్మల్ని చూసి చాలా బాగుంది కదండి జిరాఫీ ఇక్కడ ఓన్లీ కొంచెం ప్లేస్లోనే తిరుగుతూ ఉంటుంది అన్నమాట సో చాలామంది వచ్చి విజిట్ చేస్తున్నారు ఈ జిరాఫీని అది పైన ఉండే చిగుర్లు కొమ్మలు ఇవన్నీ తింటుంది ఇంతకుముందు లైన్ అండ్ సఫారీ పార్క్లో అయితే జిరాఫీ ఫీడింగ్ ఉంటుందండి కమింగ్ వీడియోస్లో నేను అది కూడా అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి ఇక్కడైతే ఫీడింగ్ అది ఏం లేదు జస్ట్ మనము చూసి దాన్ని ముట్టుకోవచ్చండి అదిగో చూసారా ఎట్లా చేస్తుందో సో నెక్స్ట్ ఇప్పుడు మనము ఇంకా లోపలికి వెళ్ళిపోదాము కేబుల్ వే దగ్గరికి వెళ్ళిపోదాము ఫస్ట్ మనం ఇక్కడ పైకి వెళ్ళి కేబుల్ కార్ దగ్గరికి వెళ్దామండి అక్కడి నుంచి వాళ్ళు మౌంటైన్స్ దగ్గరికి తీసుకెళ్తారు సో ఈ కేబుల్ వే గురించి కొంచెం హిస్టరీ తెలుసుకుందామండి మొట్టమొదటిగా ఈ హార్టీస్ ఏరియల్ కేబుల్ వేని 1973లో స్టార్ట్ చేశారండి ఇది మొత్తం టోటల్ లాంగ్ వచ్చేసి 1.2 కిలోమీటర్స్ ఉంటుందంట 2010లో దీన్ని కంప్లీట్గా రీమోడల్ చేశారంటండి ఇంతకుముందు నేను కింద చూపించాను కదా కేబుల్ కార్స్ అలా ఉండేవంటండి ఇప్పుడు మాత్రం ఇప్పుడు మనకి కనబడుతుంది కదా ఇలా వీళ్ళు 2010లో కొత్త కేబుల్ కార్స్ అనేవి స్టార్ట్ చేశారంటండి ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి మండే ట్యూస్డే క్లోజ్ ఉంటుంది వెడ్నెస్డే నుంచి సండే వరకు మార్నింగ్ 9 నుంచి 4 o'clock వరకు టైమింగ్స్ అనేవి ఉంటాయి ఇది ఇంకా ఎవరిదైనా బర్త్డే ఉండుంటే కనుక ఆ రోజు మనకి ఫ్రీ రైడ్ వస్తుందండి బట్ మనము ఐడి ప్రూఫ్ అనేది వాళ్ళకి చూపించాలండి సో ఇంకా వెళ్ళిపోదామా కేబుల్ వే ఎలా ఉంటుందో మీరే చూసేయండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో
సో పైకొచ్చాక చూస్తున్నారు కదండి, అద్భుతమైన వ్యూస్ కనబడుతున్నాయి మనకి, బ్యూటిఫుల్ సీనరీస్ కనబడుతున్నాయి మనకి. చాలా బాగుందండి పైకొచ్చాక. ఈ స్టోన్తో భలే కట్టారు అసలు మొత్తం అంతా కూడా. అక్కడ దూరంగా కనబడుతుంది కదండి, అదేనండి హార్ట్బీస్పోర్ట్ డ్యామ్ అంటే అదే. నేను దానిపైన కూడా ఒక సపరేట్ వీడియో చేస్తాను, అది తర్వాత నేను కమింగ్ వీడియోస్లో చూపిస్తాను మీకు. సో ఇలా నడిచే పాత అంతా కూడా చాలా బాగుందండి. అండ్ ఇంకా ఇక్కడ చాలా రకాల రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. వీళ్ళు ఇలా బోర్డ్స్ పెట్టారు, అంటే సౌత్ ఆఫ్రికాలో స్పెషల్ ప్లేసెస్ అన్నీ వాటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా బోర్డులు పెట్టారండి. అసలు ఎంత పైకి వచ్చామంటే హైట్ మనము, ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగా కనబడుతుంది. సో ఇక్కడ ఇంకా పైన రెస్టారెంట్స్ కూడా ఉన్నాయండి. ఇంకా కిడ్స్ ప్లే ఏరియా ఉంది. అండ్ ఇంకా పైకి వెళ్ళాక చూద్దురు కానీ. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఈ ప్లేస్ వచ్చేసి స్పెషల్గా వాళ్ళు మనము కిందే బుక్ చేసుకోవాలంటండి. ఇది వీళ్ళు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అవి అరేంజ్ చేస్తారు. ఈ బ్యూటిఫుల్ వ్యూ చూస్తూ ఇదొక రొమాంటిక్ ప్యాకేజ్ లాగా అన్నట్టు. సో ఇక్కడ ఫ్లవర్స్ మొత్తము అంతా కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారు, కింద బుక్ చేసుకోవాలంట. అది ప్రైస్ అనేది ఎంతో నాకు తెలీదు, ఒకవేళ ఎవరైనా రావాలనుకుంటే కనుక నేను వెబ్సైట్ డీటెయిల్స్ కింద ఇస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు.
చూసారు కదండి హార్టీస్ ఏరియల్ కేబుల్వే ఎలా ఉంది, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కనుక హార్ట్బీస్పోర్ట్కి వస్తే మాత్రం తప్పకుండా ఈ ప్లేస్ అయితే చూడండి. చూసారు కదా చాలా చాలా బాగుంది, రియల్గా చూస్తే ఇంకా బాగుంటుంది. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఇంకా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో వీడియో చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తూ ఉంటాయి. సో ఈ హార్ట్బీస్పోర్ట్ అనే ప్లేస్లో నేను చాలా వీడియోస్ చేశానండి, ఇక్కడ చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను ఐకార్డ్స్లో లింక్ ఇస్తాను. ఇంకా ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇలాగే వీడియోస్ చూస్తూ నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ, మీ సౌత్ ఆఫ్రికాలో తెలుగు అమ్మాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.